జీవవాక్కు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒక నిరీక్షణతో అలాగే ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశం కొరకై మరొకసారి దయచేసి మాతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనమని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ స్నేహితులారా, మీతో మరొకసారి ఈ విధంగా పాల్గొనడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని, దేవుడు నాలో ప్రేరేపించి ఇచ్చినటువంటి యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవాలని చాలా సంతోషంగా ఉన్నాను. చెప్పాలంటే ఈ కార్యక్రమం మీరు చూడటం ఏదో అనుకోకుండా యాదృచ్ఛికంగా జరిగింది అయితే కాదు, కానీ దేవుడే నిర్ణయించాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది దేవుడు నిర్ణయిస్తేనే మనం ఈ విధంగా కలుసుకోవడం అనేది జరుగుతుంది. బహుశా ఈ కార్యక్రమాన్ని మీరు మీ ఇంట్లో ఉండి చూస్తూ ఉండవచ్చు, లేకపోతే ఆరు బయట ఉండి చూస్తూ ఉండవచ్చు, లేకపోతే మీ స్నేహితులతో కలిసి వేరే ఏ ఇతర ప్రదేశంలో అయినా ఉండి చూస్తూ ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ మీరు ఎక్కడ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ ఇది మాత్రం అనుకోకుండా జరిగిందైతే కాదు. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా దేవుడే నిర్ణయించాడని. ఎందువల్ల? ఎందుకంటే భగవంతుడికి మన జీవితం పట్ల ఒక లక్ష్యం, ఒక ప్రణాళిక, ఉద్దేశం అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అందుకనే దేవుడు మనలందరినీ కూడా ఈ యొక్క భూమి మీద ఒక ఉద్దేశం కొరకే నిర్ణయించాడని, సృష్టించాడని మనము ఖచ్చితంగా నమ్మవచ్చు. మనం చూస్తే బైబిల్లో యిర్మీయా గ్రంథం 29:11 ఈ విధంగా ప్రస్తావించబడింది: నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు, ఇదే యెహోవా వాక్కు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నిజంగా ఒకసారి మీ యొక్క జీవితం గురించి మీరు ఆలోచించుకున్నట్లయితే మీకు మీ యొక్క భవిష్యత్తు గురించి ఒక స్పష్టత ఉందా? నిజంగా మీ యొక్క జీవితానికంటూ ఒక నిరీక్షణ, అసలు దేనికి నేను జీవిస్తున్నాను అనేటువంటి ఉద్దేశం మీకు అర్థమైందా? నేను ఒకసారి విన్నాను ఏంటంటే, మన యొక్క నిరీక్షణకు ఆధారం దేవుడే అని ఎవరో చెప్తే నేను ఒకసారి విన్నాను. చెప్పాలంటే నేను కూడా దానిని అంగీకరిస్తున్నాను. ఎందుకంటే మన యొక్క నిరీక్షణకు ఆ యొక్క భగవంతుడే ఆధారం. ఎందుకంటే మనుషులుగా మనము చేయలేనటువంటి కార్యక్రమాన్ని దేవుడు మాత్రమే సాధ్యం చేయగలడు. నిజమే, దేవుడు మాత్రమే మన జీవితంలో ఆశను మరియు లక్ష్యాన్ని ఇవ్వగలడు. కానీ ఇక్కడ మనం ఒకసారి మీ జీవితం గురించి ఆలోచించినట్లయితే, మరి మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి ఆశను మీరు ఎవరి మీద నిలుపుతున్నారు? బహుశా మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల మీద, లేకపోతే మీ స్నేహితుల మీద, కొన్నిసార్లు మీరు చేస్తున్నటువంటి బాగా జీతం ఇస్తున్నటువంటి ఉద్యోగం మీద, లేకపోతే మీరు ఆధారపడినటువంటి మీకు బాగా ఆదాయం ఇస్తున్నటువంటి వ్యాపారం మీద. ఇవేవి కాదు, కానీ వీటిలన్నిటికంటే గొప్ప వ్యక్తి దేవుడు. ఆయనే మనకంటూ ఒక గొప్ప నిరీక్షణ ఇచ్చేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. నా ఉద్దేశం ఏంటంటే, ఈరోజు మన ప్రపంచాన్ని ఒకసారి చూసినట్లయితే దానిలో ఏది కూడా ఆశను కలిగించేదిగా కనిపించదు చెప్పాలంటే. ఎందుకంటే ఈరోజు మనం దాని మీద ఆధారపడతాము, కానీ రేపు అది ఉంటుందో ఉండదో గ్యారంటీ అనేది ఉండదు. కాబట్టి ఏది కూడా ఈ యొక్క లోకంలో మనకు శాశ్వతం కాదు. కానీ శాశ్వతంగా ఉండేదాని మీద ఆధారపడితే మనకి కూడా ఒక భరోసా అనేది ఉంటుంది, మన యొక్క జీవితానికి కూడా ఒక ధైర్యం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకనొక సమయంలో నిర్వీర్యం అయిపోతాయి, ఒకనొక సమయంలో ఈ యొక్క లోకం నుంచి గతించిపోతాయి. నేను మీతో పంచుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, ఈరోజు మీరు యేసుక్రీస్తులో మీ ఆత్మకు నిరీక్షణను, ఆధారాన్ని కనుగొనవచ్చు. ఎలాగంటారా? ఈ యొక్క మాటలు వింటుండగా మీరు కొద్ది నిమిషాలలోనే మీరు దాని యొక్క సారాంశం ఏంటో ఖచ్చితంగా అర్థం చేసుకోగలరు. ఎందుకంటే దేవుడు మాత్రమే మన భవిష్యత్తును, దానికి గల ఆధారాన్ని ఇవ్వగల సమర్థుడు. మిత్రులారా, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. చెప్పాలంటే ఆయన మన గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. మన బాధలు ఆయనకు తెలుసు, మన పోరాటాలు, సమస్యలు కూడా ఆయనకు తెలుసు.
కాబట్టి ఆయన ఇక్కడే మరియు ఇప్పుడే మీకంటూ నాకంటూ ఒక భవిష్యత్తును ఒక నిరీక్షణను ఇవ్వాలనుకుంటున్నాడు. మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు యొక్క జీవితం చాలా శ్రేష్టంగా ఉంటుంది, అలాగే మన జీవితాలను కూడా నిర్మించుకోవడానికి దాని నుంచి మనము చాలా అంశాలను పాఠాలను మనం నేర్చుకోవచ్చు. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మన జీవితాలను నిర్మించుకోవడం కొరకు బలమైన ఒక దృఢమైన పునాదిగా మనం బైబిల్లో చూడవచ్చు. మత్తయి సువార్త 7:24-27 స్వయంగా యేసుక్రీస్తే ఈ విధంగా ప్రస్తావించాడు, కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును, వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును, వాన కురిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడు అది కూలబడెను దాని పాటు గొప్పదని చెప్పెను. చూడండి మిత్రులారా, మీరు యేసుక్రీస్తు మీద తప్ప మరి ఏదైనా ఇతర వాటి మీద నిరీక్షణ ఉంచితే మీరు మీ జీవితాన్ని మరియు మీ స్వంత ఆత్మ యొక్క పునాదిని బలం లేని ఇసుకపై నిర్మించారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇసుక గుణం ఏంటంటే ఏది కూడా దానిలో వెంచిన దాన్ని బలంగా పట్టుకొని ఉండదు, మనకంటూ ఒక స్థిరమైన సపోర్ట్ని అది ఇవ్వలేదు. అందువలనే జీవితంలో ఒత్తిళ్ళు వచ్చినప్పుడు కానీ, ఉద్యోగం మానేయవలసిన సమయం వచ్చినప్పుడు కానీ, కుటుంబాన్ని పోషించడానికి సరిపడా తిండి లేదా డబ్బులు లేనప్పుడు కానీ, మనకంటూ మన బ్రతుకులో ఒక లక్ష్యం లేనప్పుడు కానీ, ఇసుకలో కట్టినటువంటి ఒక గృహంలాగా జీవితం మనల్ని క్రిందకు పడిపోయేలా చేస్తుంది. కానీ మీరు ఆయన మాటలు విని గనక మీ యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు అనేటువంటి బండ మీద నిర్మించినట్లయితే, ఆయన అంటున్నాడు కదా యేసు ఒక దృఢమైన పునాది అని చెప్తున్నాడు, ఆయన ఒక దృఢమైన బండ అని బైబిల్ కూడా సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు మన జీవితాలకు, మీ జీవితాలకు, లేదా నా జీవితాలకు పునాది అయినప్పుడు, ఆయన మనకు నిరీక్షణగా ఉన్నప్పుడు మనకు ఒక ఆధారం లభిస్తుంది. మన జీవితంలో బాధలు, కష్టాలు, శ్రమలు అనేటువంటి తుఫాన్లు వచ్చినా, వరదల చేత మనం కొట్టబడినప్పటికీ, యేసుక్రీస్తు అనేటువంటి దేవుని యొక్క హస్తాల్లో మనం సురక్షితంగా ఉంటాం. యేసుక్రీస్తు యోహాను సువార్త 10:28 ఈ విధంగా ప్రస్తావించారు, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడనూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. యేసుక్రీస్తు మీ జీవితాలకు నిరీక్షణగా ఉన్నాడా? ఆయన మీ జీవితాలకు ఒక లంగరు వలె ఉన్నాడా? మనం చూసినట్లయితే సముద్రంలో ప్రయాణం చేసేటువంటి ఓడలకు లంగరు అనేటువంటి ఒక వస్తువు ఉంటుంది. దాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే, ఎప్పుడైనా అలలు, బాగా తుఫాన్లు, గాలులు వచ్చినప్పుడు ఆ యొక్క నీటి మీద పడవ లేదా ఓడ అటు ఇటు కొట్టుకుపోకుండా, అటు ఇటు కదిలిపోయి మునిగిపోకుండా, తిరగబడిపోకుండా లంగరు అనేటువంటి ఒక వస్తువుని ఆ యొక్క సముద్రము భూమిలోనికి జారవిడిచినప్పుడు అది ఆ యొక్క ఓడని అటు ఇటు కదలకుండా ఒక స్థిరమైనటువంటి ఒక సపోర్ట్ని అది ఇస్తుంది. అలాంటప్పుడు అటువంటి లంగరుగా యేసుక్రీస్తు మన యొక్క జీవితాలకు ఉన్నాడా అనేదే ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ఒక మంచి ప్రశ్న. మీరు గనక మీ జీవితాన్ని ఇసుకపై నిర్మిస్తే మీరు ఖచ్చితంగా కూలిపోయి కిందకు పడిపోయేటువంటి ప్రమాదం ఉందని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. కానీ మన జీవితాన్ని యేసుక్రీస్తు అనేటువంటి ఒక దృఢమైన పునాది మీద నిర్మిస్తే ఆయన మన ఆత్మకు, నిరీక్షణకు ఆధారం లాంటిగా ఉంటాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. మనం ఇప్పుడే గమనించాం కదా, ఒక బండ మీద నిర్మిస్తే ఒక గృహము చాలా దృఢంగా ఉంటుంది, అలా కాకుండా ఇసుకలో నిర్మిస్తే ఆ గృహం చాలా బలహీనంగా ఉంటుంది. ఏదైనా గాలి తుఫాన్లు వచ్చినప్పుడు ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఎప్పుడు గృహము కూలిపోతుందో తెలియదు. అందుకని యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నేనే ఒక స్థిరమైన దృఢమైన బండని, నా మీద గనక మీ యొక్క జీవితము, కుటుంబం కట్టబడితే ఖచ్చితంగా బలంగా ఉంటుందని
యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. హెబ్రూ పత్రిక 6:19 మనం చూసినట్లయితే యేసుక్రీస్తు మీ ఆత్మకు ఆధారంగా ఉండడం గురించి బైబిల్ ఈ విధంగా ప్రస్తావిస్తూ ఉంది. ఏంటంటే, ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. నిరంతరము మెల్కీసెదకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. యేసుక్రీస్తు మన ఆత్మకు ఆధారం. ఒకసారి ఓడ గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఒక ఓడకు లంగరు లేకపోతే అలలు ప్రవాహం దాన్ని సముద్రంలోకి ముంచివేసేస్తాయి. కానీ లంగరు అనేది ఓడలో నుంచి జారి సముద్రపు అడుగు భాగంలోకి వెళ్ళి ఒక దృఢమైనటువంటి సపోర్టుగా ఆ యొక్క ఓడని పట్టుకుని ఉంచుతుంది. తద్వారా ఓడ నిలబడి స్థిరంగా ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు మన యొక్క బ్రతుకులకి ఒక బలమైనటువంటి స్థిరమైనటువంటి స్థితిలో ఉండాలంటే ఆయనను ఒక లంగరుగా మన యొక్క జీవితానికి ఉంచుకోవాలి. ఆయన చెప్పిన దృఢమైన పునాది ఆయనే. ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను ఎన్నడూను విడవను, నిన్ను ఎన్నడూను ఎడబాయను. కాబట్టి నీవు నా మీద, నీ యొక్క జీవితాన్ని నా మీద, క్రీస్తు అనేటువంటి ఈ యొక్క బండ మీద, నా యొక్క ఆజ్ఞల మీద గనక నిర్మించినట్లయితే నీ యొక్క జీవితానికి నేను ఒక లంగరుగా అవుతాను అని పలుకుచున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు మీ యొక్క ఆత్మకు లంగరుగా మారి మీ జీవితాలకు నిరీక్షణగా ఉండగలడు. యేసుక్రీస్తులో విశ్రాంతి, శాంతి, భద్రత అనేటువంటి మూడు అంశాలను నేను ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రస్తావించాలనుకుంటున్నాను. వాటిలో మొదటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. పాపాల క్షమాభిక్ష కొరకై మనకున్నటువంటి ఏకైక నిరీక్షణగా ఆయనను మనం చూడవచ్చు. మన జీవితం ఇసుకపై నిర్మించిందిగా ఉన్నట్లయితే ఎప్పుడు పడిపోతామో తెలియదు. మన యొక్క బ్రతుకు కూడా చిన్నాభిన్నమైపోయి ముక్కలైపోయి ఉంటుంది. ఎల్లప్పుడూ బాధపడుతూ శ్రమలు ఆందోళనలో ఉంటాం. అవి ఎప్పుడూ కూడా మన నుంచి దారిపోకుండా దాటిపోకుండా ఉంటాయి. కొన్నిసార్లు వాటి నుంచి తప్పించుకోవడానికి మాదక ద్రవ్యాలని, మద్యమని, అక్రమ సంబంధాలని మనము ప్రయత్నిస్తూ ఉంటాము. కానీ అవి తాత్కాలికమైనటువంటి మతి మార్పును కలిగిస్తాయేమో కానీ శాశ్వతమైనటువంటి ఉపశమనాన్ని ఎప్పుడూ కూడా ఇవ్వవు. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, లేకపోతే మీరు నాతో కూడా అనొచ్చు, పాస్టర్ గారు ఎందుకు నేను ఈ విధమైన అశాంతిలో ఉన్నాను, ఎందుకు నా చుట్టూ ఈ విధమైన సమస్యలు వస్తున్నాయి, ఎందుకు నేను ఈ విధంగా కంగారు పడుతూ ఆందోళన చెందుతూ ఉన్నాను అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మనల్ని సృష్టించిన దేవుడితో మనం సంబంధాన్ని కోల్పోయాం. అందుకనే ఇవి శ్రమలన్నీ. దేవుడు సృష్టించిన పక్షులు, జంతువులు, సముద్రము, భూమి ఇవన్నీ కూడా మనలను ఒక ప్రత్యేకమైన రీతిలో చూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే వాటిలన్నిటి నుంచి కూడా మనం భిన్నంగా స్వయంగా దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడి ఉన్నాం, ఆయన యొక్క రూపంలో సృష్టించబడి ఉన్నాం. అదే మనల్ని ఇతర సృష్టి నుంచి వేరు చేస్తుంది. చూసినట్లయితే సృష్టి ప్రారంభంలో ఆదాము అవ్వలు మొదటి మానవ జాతిగా దేవుని చేత సృష్టించబడి ఏదేను తోట అనేటువంటి ప్రాంతంలో దేవుడి చేత పెట్టబడ్డారు. అది చాలా పరిపూర్ణమైనటువంటి. ఒకసారి ఆలోచిస్తే అక్కడ ఏ విధమైన సమస్యలు ఉండవు, జబ్బులు ఉండవు, ఆకలి, బాధ, నొప్పి, యుద్ధాలు, ఆందోళనలు ఏమి ఉండవు. ఒక సంపూర్ణమైన ప్రదేశం. అవ్వ ఆదాములు దేవునితో పరిపూర్ణమైన సంబంధాన్ని కలిగి ఉన్నారు. కానీ వారు ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపించారో వారికి దేవునికి మధ్య సంబంధం చెడిపోయింది. ఎందుకంటే దేవుడు మనిషిని చేసినప్పుడు ఒక యంత్రాలలాగా చేయలేదు, వాళ్ళకంటూ స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ద్వారా వాళ్ళు దేవుడిని ప్రేమించడం, ప్రేమించకపోవడం అనేటువంటి ఒక ఎంపికను వాళ్ళే తీసుకోవచ్చు. వాళ్ళ మీద ఏ విధమైన బలవంతం ఉండదు. కాబట్టి వాళ్ళు దేవునికి అవిధేయత చూపించాలనుకున్నారు. తద్వారా పాపమును అనేటువంటి ఒక శాపాన్ని వాళ్ళ మీదకు తెచ్చుకున్నారు. ప్రేమించడం లేక దేవునికి విధేయత చూపించడం అనేది ఒక ఎంపిక. మనం కూడా గమనిస్తాం కదా, మన యొక్క పిల్లల విషయంలో వారు మన పిల్లలు కాబట్టి వాళ్ళు కూడా మనల్ని ప్రేమించాలని మనం ఆశిస్తాం. కానీ వాళ్ళని మనం ఎప్పుడు కూడా బలవంతం చేయలేం. వాళ్ళు మనల్ని ప్రేమించడం అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు, అది వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా జరుగుతుంది. మనం వాళ్ళని బలవంతం చేయలేం. దేవుడు కూడా మనల్ నుంచి అదే ఆశిస్తున్నాడు. మనకి స్వేచ్ఛనిచ్చాడు,
దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బలవంతం చేయడు. కానీ బలవంతం చేయకపోయినా ఆయనను మనం ప్రేమిస్తే అది మనకే గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది. అవ్వ ఆదాములకు ఈ విధంగా ఎంపికను ఇచ్చాడు. ఆయన అన్నాడు కదా, చూడండి సృష్టిని అంతా చేశాను, ఈ అందమైన తోట అంతా మీదే, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మంచి చెడులు తెలివినిచ్చే చెట్టు నుంచి మాత్రం ఏ విధమైన పండ్లు మీరు తినొద్దు అని చెప్పాడు. కానీ అపవాది ఒక సర్పం రూపంలో వెళ్ళి వాళ్ళ యొక్క మనస్సుని గలిబిలి చేసి స్వయంగా దేవుణ్ణి అనుమానించేలాగా చేసింది. తద్వారా మానవ జాతి ఒక ప్రమాదకరమైనటువంటి పాపంలో పడిపోయింది. ఈరోజు కూడా మనం గమనించినట్లయితే అబద్ధాలకి అనుమానాలకి తండ్రిగా సాతానుని మనము ప్రస్తావిస్తూ ఉంటాం. సృష్టి ఆరంభంలో అపవాది హవ దగ్గరికి వెళ్ళి మంచి చెడులు చెలివినిచ్చేటువంటి ఈ యొక్క చెట్టును ఒకసారి చూడండి, ఎంత అందంగా ఉందో, ఎంత రమ్యంగా ఉందో, ఆ యొక్క పళ్ళను చూడండి ఎంత రమ్యంగా కనిపిస్తున్నాయో, ఒకసారి ఒకటి తీసుకుని తినొచ్చు కదా, మీరు కూడా మంచి జ్ఞానం కలిగి ఉంటారు అని అనుమానాన్ని రేపాడు. ఆ మాటలు విన్న అవ్వ ఆ యొక్క పండును తిని తన భర్తకు కూడా ఇచ్చింది. క్రమేణా ఇద్దరు కూడా పాపములు పడిపోయి దేవుని నుంచి సంబంధాన్ని కోల్పోయారు. అప్పుడు యేసుక్రీస్తు అనేటువంటి దృఢమైన బండ మన యొక్క జీవితంలోనికి వచ్చి కూలిపోయిన కుటుంబాన్ని బ్రతుకుని మరలా నిర్మించేదిగా స్వయంగా తండ్రి అనేటువంటి దేవుడే తన కుమారుణ్ణి యొక్క లోకానికి పంపించాడు. ఆ క్షణంలోనే దేవునికి మనకు మధ్య బంధం తెగిపోయింది. అప్పుడు యేసుక్రీస్తు అనే దృఢమైన బండ మీద నిర్మించబడిన జీవితం పాపం అనేటువంటి ఇసుక మీద నిర్మించిన ఒక గృహముగా మారిపోయింది. ఎందువలన? ఎందుకంటే అవ్వ ఆదాములు వ్యతిరేకంగా దేవునికి తిరుగుబాటు చేశారు. ఆయన వద్దని చెప్పిన పండు తిని దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులయ్యారు. అప్పుడే ఆశలు చిగురించాయి, వెంటనే ఆశలు చనిపోయాయి. తద్వారా మనమందరం కూడా పాపం చేశాం. అందుకనే రోమపత్రిక 3:23లో ఏ భేదమునూ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని ప్రస్తావించింది. పాపం అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, ఆయన పెట్టిన నియమాలను ఉల్లంఘించడం, ఆయన ఆజ్ఞలను ఉల్లంఘించడమే పాపం చేయడం. ఉల్లంఘించడం అంటే ఏంటి? మీరు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? అయితే మనం పాపం చేసినట్లే. మీరు ఎప్పుడైనా హృదయంలో వ్యామోహంగా భావించారా? అయితే పాపం చేసినట్లే. మీరు ఎప్పుడైనా మోసం చేయాలనేటువంటి మనసు తలంపుల్లో కలిగిందా? అయితే పాపం చేసినట్లే. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించడం లాంటిదే. నిజానికి మనమందరం కూడా పాపం చేసామని బైబిల్ సెలవిస్తూ ఉంది. యెషయా 59:2లో ఈ విధంగా చెప్తుంది, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు అని సెలవిస్తూ ఉంది. అందుకనే ఇప్పుడు మనలో చాలామంది మీ జీవితం మారుతున్న ఇసుక మీద నిర్మించబడింది అని తెలుసుకోవాల్సిన అవసరం మనకందరికీ ఉంది. ఎందుకంటే మనలో చాలామందికి యేసుక్రీస్తు ఎవరో తెలియకపోవచ్చు. మన ఆత్మకి, మన యొక్క జీవితానికి, మన బ్రతుకు అనేటువంటి వాడకి యేసుక్రీస్తు అనేటువంటి లంగరు మనకు లేదు. కానీ యేసుక్రీస్తు ఒక నిరీక్షణ, మన యొక్క బ్రతుకులకు ఆత్మకు ఆధారం. ఆయన లేకుండా మన జీవితంలో ఒంటరితనం, మొక్కలైపోయినటువంటి పరిస్థితి తప్ప ఏ విధమైనటువంటి శాంతి ఉండదు. ఇన్ని సమస్యలు మనకి ఉన్నప్పుడు ఈ యొక్క సాంత్రికా సమయంలో మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ సమస్యల నుంచి ఒక పరిష్కారం ఉంది. ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు. ఆయన మనకు క్షమాభిక్ష ఇవ్వాలని ఆశిస్తున్నాడు. యేసు తన ప్రేమ కారణంగా మనకు నిరీక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం ఆయనతో సంబంధాన్ని కోల్పోయామని స్వయంగా దేవుడే మన పట్ల ఉన్నటువంటి ప్రేమ కారణంగా తన కుమారుణ్ణి మన కొరకు చనిపోయి తిరిగి లేవడానికి ఆ యొక్క సింహాసనం నుంచి ఈ యొక్క భూలోనికి పంపించాడు. ఆయన భూమి మీదకు వచ్చి కన్యమరి గర్భాన జన్మించి ఈ యొక్క లోకంలో పరిపూర్ణమైన పాపరహిత జీవితాన్ని జీవించి మనందరి కోసం ఎవరూ చేయలేనటువంటి గొప్ప త్యాగాన్ని చేశాడు. మన పాపముల నిమిత్తము మన స్థానంలో ఆయన చనిపోయి మన కొరకు వెల చెల్లించి మరలా సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన యొక్క భూలోకంలో ఉన్నప్పుడు చాలా అద్భుతాలు కూడా చేశాడు. అందులను చూసేలా చేశాడు, చెవిటి వారికి వినేలా చేశాడు,
కుంటి వారికి నడకనిచ్చాడు, చనిపోయిన వారికి తిరిగి మరల జన్మను కూడా ఇచ్చాడు. ఆ యొక్క సిలువలో ఆయన చనిపోయినప్పుడు అన్నిటికంటే గొప్ప అద్భుతాన్ని కూడా చేశాడు. అదే నీ కొరకు నా కొరకు సిలువలో చనిపోవడం, అదే సర్వలోకంలో ఉన్న మానవులమైన మనకందరి కొరకు తన విలువైన ప్రాణాన్ని అర్పించడం, తన విలువైన రక్తాన్ని చిందించడం. యేసుక్రీస్తు నిర్దోషి అయినప్పటికీ ఆ యొక్క ప్రభుత్వము, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ సమయంలో ఉన్న మనుషులు ఆయనను మరణానికి అప్పగించారు. ఏ విధమైన దోషం లేనప్పటికీ దోషాన్ని ఆయన మీద వేసి ఆయనను సిలువకు అప్పగించారు. ఆయన కాళ్ళలో చేతుల్లో మేకులు కొట్టారు. మన కొరకు ఆయన దోషి అయ్యాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయనలో ఏ విధమైన పాపం లేదు. యెషయా గ్రంథము 53:6 మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగాను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మన అందరి దోషములు యేసుక్రీస్తు మీద మోపబడ్డాయి. దాని అర్థం ఏంటి? దాని అర్థం మనము అబద్ధం చెప్పిన ప్రతిసారి, లేదా మనము వ్యామోహం చేసిన ప్రతిసారి, మన హృదయంలో మోసం చేయాలనిపించిన ప్రతిసారి మనం పాపం చేసినట్లే. కాబట్టి ఆ పాపముల నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువలో తన యొక్క జీవితాన్ని, ప్రాణాన్ని అర్పించాడు. ఈ సాయంత్రకాల సమయంలో మీరు అనుకోవచ్చు, మీ యొక్క మనసులో కూడా బహుశా ఈ ప్రశ్న వస్తుందేమో. కొన్నిసార్లు మీ హృదయంలో కూడా ఈ విధంగా అనుకోవచ్చు, పాస్టర్ గారు నేనేం చేశానో మీకు తెలియదు, నేను చేసిన పాపాలు మీకు అసలు తెలియవు. నేను మీకు ఒక విషయం చెప్తాను, గమనించండి. దేవుని యొక్క కృప, దేవుడిచ్చేటువంటి క్షమాగుణం, అలాగే ఆయన దగ్గర ఉన్న ప్రేమ, తొలగించలేని పాపం ఏది కూడా లేదు. ఆయన కృప, క్షమాగుణము, ప్రేమ అనేవి యొక్క లోకంలో ఎటువంటి పాపానైనా తొలగిస్తాయి. అందుకని యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను అని ప్రస్తావించబడింది. ఆయన తీసివేయని పాపం ఏది కూడా లేదు. సమస్తము శుద్ధి చేయగల దేవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ మనం చూస్తే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు సిలువపై చనిపోయి సమాధిలో పెట్టబడి 3 రోజుల తర్వాత లేచినప్పుడు ఆయన మరణాన్నే జయించాడు, పాపాన్నే జయించాడు, నరకాన్ని జయించి నీ కొరకు నా కొరకు ఒక సుదీర్ఘమైనటువంటి శాశ్వత కాలం ఉండేటువంటి పరిష్కారాన్ని ఇచ్చాడు. అదే నీ కొరకు నా కొరకు ఆయన ఇచ్చినటువంటి రక్షణ, తద్వారా మనం పొందుకునేటువంటి నిత్య జీవం. రోమపత్రిక 10:9 మనం చూసినట్లయితే ఒక విషయాన్ని చాలా ప్రాముఖ్యంగా ప్రస్తావిస్తుంది. అదేంటంటే ఆయన్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలో, ఏ విధంగా ఆయనను మనం స్వీకరించాలో ఇక్కడ చాలా సులభంగా ప్రస్తావించబడింది. మీరు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని మీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. దేవునికి స్తోత్రం. రక్షించబడటం అంటే ఏంటి? మన యొక్క పాపం అనేటువంటి స్థితి నుంచి, నరకం అనేటువంటి స్థితి నుంచి వేరు చేయబడి దాని నిమిత్తము వెల చెల్లించబడి విడుదల పొందటమే. మనం అపరాధం నుండి రక్షించబడతాం, పాపం నుంచి విడుదల చేయబడతాం. దాన్ని స్వయంగా దేవుడే చేస్తాడు. ఆయనే ఒక గొప్ప రుజువుగా మనం గమనించవచ్చు. తద్వారా ఆయన మన కొరకు వెల చెల్లించి మనల్ని తన యొక్క పిల్లలుగా చేర్చుకుంటాడు. ఆ యొక్క రక్తం ద్వారా మనము దత్తత చేసుకునబడతాం. యేసుక్రీస్తు ద్వారా దేవునితో తిరిగి సంబంధం మనకు ఏర్పడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు మనకిని, తండ్రి దేవునికి మధ్య ఒక మధ్యవర్తిగా ఉంటాడు. మన ఆత్మకు ఒక స్థిరమైనటువంటి, దృఢమైన ఒక లంగరులాగా ఎల్లప్పుడూ కూడా మనం మునిగిపోకుండా ఒక భరోసాని ఇస్తాడు. కాబట్టి ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీకు నిరీక్షణ కావాలా? మీకు క్షమాభిక్ష కావాలా? అది యేసుక్రీస్తు ద్వారా మాత్రమే వస్తుంది. ఆయన ఒక్కడు మాత్రమే మిమ్మల్ని రక్షించగలడు. ఆయన ఒక్కడు మాత్రమే మీకు ఒక శాశ్వత జీవితాన్ని ఇవ్వగలడు. ఆయన మాత్రమే మీ యొక్క జీవితంలో అశాంతి స్థానంలో శాంతిని ఇవ్వగలడు. మన పాపముల నుంచి వెనుదిరిగి పశ్చాత్తాపపడి యేసుప్రభు మీద విశ్వాసం ఉంచితే చాలని
బైబిలే సెలవిస్తూ ఉంది. మన యొక్క జీవితాలను దేవునికి హస్తాల్లో అప్పగించుకొని మనం గనక దేవా నన్ను క్షమించమని ఒప్పుకుంటే ఖచ్చితంగా ఆయనను మనల్ని క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మన పాపం వద్ద మనం ఒప్పుకొని ఏసయ్యా నన్ను క్షమించు, నన్ను స్వీకరించు అని గనక మనం అడిగితే ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మీరు ఇప్పుడే ఈ సమయంలోనే యేసుక్రీస్తుని మీ యొక్క రక్షకునిగా మీరు స్వీకరించాలి అనుకుంటే ఇప్పుడే ఒకసారి ఆగండి. మీరు డ్రైవింగ్ చేస్తుంటే కొంచెం పక్కన ఆగండి. మీరు ఒకవేళ బెడ్రూమ్లో ఉంటే మీ మోకాళ్ళ మీద కూర్చోండి, మీ జీవితంలోకి యేసుక్రీస్తుని రమ్మని అడగండి. అదేవిధంగా ఒక నిరీక్షణతో కూడిన స్వచ్ఛమైనటువంటి శాశ్వత పరిష్కారాన్ని మిమ్మల్ని జీవితంలోకి మీరు పొందుకునేటట్లుగా మిమ్మల్ని నడిపించాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇష్టం ఉన్నట్లయితే ఈ సమయంలోనే మీ యొక్క తలలు వంచి ఈ యొక్క చిన్న ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. ప్రియమైన యేసుక్రీస్తు, నేను పాపిని అని నాకు తెలుసు. నేను మిమ్మల్ని క్షమించమని ఈ యొక్క సాయంత్రకాల సమయంలో కోరుచున్నాను. నీవు నా పాపం నిమిత్తం మరణించి మృతుల నుండి తిరిగి లేచావని నేను నమ్ముచున్నాను. నేను నిన్ను నా ప్రభువుగా, నేను రక్షకునిగా నేను స్వీకరిస్తున్నాను. కాబట్టి నా జీవితానికి ఇక నుంచి మార్గనిర్దేశం చేయండి. ఇప్పటి నుంచి మీ ఇష్టానుసారంగా నేను జీవించడానికి నాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను, ఆమెన్. మీరు గనక ఈ ప్రార్థన చేసినట్లయితే ఈ క్షణమే మీరు దేవునికి పిల్లలుగా చేర్చబడ్డారు. కాబట్టి ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే ఇప్పుడే దేవుని యొక్క సన్నిధిలో సహవాసంలో చేర్చబడ్డారు కాబట్టి మీకు ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించాలంటే, మీకు కూడా ఒక ఆధ్యాత్మిక బలము చేకూరాలంటే మీకంటూ ఒక ఆధ్యాత్మిక సహవాసం కావాలి. కాబట్టి మీ దగ్గరలో ఏదైనా ఒక సంఘంలోకి మీరు చేరాలని నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను. ఆ సంఘంలో మీరు చేరి దినదినము ప్రార్థన చేసి వాక్యాన్ని చదువుతూ ఉంటే మీరు ప్రతిదినము కూడా దేవునిలో ఎదుగుతారు. దానిని బట్టి మేము కూడా సంతోషిస్తాం. మీకు ఈ యొక్క రక్షణ నిమిత్తం ఇంకా ఏదైనా అనుమానాలు, సహాయము, సలహాలు కావలసినట్లయితే ఈ యొక్క స్క్రీన్ మీద వస్తున్న ఫోన్ నంబర్ ద్వారా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. దేవుని యొక్క సన్నిధిలో నడవడానికి, మీకు సహాయం చేయడానికి మేము ఎల్లప్పుడూ సంతోషంగాను సిద్ధంగాను ఉంటామని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ యొక్క వాక్కులను మీరు వింటున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు. దేవుడు మరలా ఈ విధంగా కలుసుకునేంత వరకు మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.